మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈ రోజుల్లో సొంత వారి కష్టం వస్తేనే పట్టించుకునే సమాజంలో మనం ఉన్నామండి. అలాంటిది ఎదుటివారు కష్టంలో ఉన్నారని తెలియగానే వారికి సాయం చేసి వాళ్ళ కన్నీళ్ళు తుడిచి అందులో ఆనందాన్ని పొందుతూ ఈరోజు ఎందరికో ఆదర్శంగా నించున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. తను ఎవరో కాదండి, ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి. సో ఈ పేరు అందరికీ తెలుసు, ఎందుకంటే కష్టంలో ఉన్నవారు ఈరోజు భరోసాగా నాకు హర్షసాయి ఉన్నారు అనే ఆలోచనలో పడ్డారండి. ఎందుకంటే అంతమందికి విస్తృతంగా తన సేవల్ని, తన యొక్క మాటల్ని అందిస్తూ చాలామందికి ధైర్యాన్ని, గుండెల్లో నింపి ఈరోజు ఒక సమాజానికి, మెరుగైన సమాజానికి ఆదర్శంగా నిల్చున్న హర్షసాయి గారి దగ్గర మనం ఉన్నాము. ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు సమాజం పట్ల ఎంత బాధ్యత ఆయనకి ఎలా వచ్చిందని. మనం ఇప్పుడు హర్షసాయి గారి దగ్గర ఉన్నాము, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఏమనేది. సార్, వెల్కమ్ టు విశాఖపట్నం అండ్ భీమిలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఈ జనాదరణ ఏంటి, అసలు మీ పట్ల ఎంత అభిమానం చూపిస్తున్నారు, అసలు కారణం ఏముందండి? వాళ్ళ అభిమానం వల్లే కదా మనం ఇవన్నీ చేయడానికి, ఇంకా ఇవి స్ప్రెడ్ అవ్వడానికి, పాజిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దానికి ఇప్పుడు మనం గ్రేట్ఫుల్. మీరు చేసే మంచి పనులు హ్యూజ్గా రీచ్ అవుతున్నాయి, ఓవరాల్ ఇండియాలో కూడా రీచ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. సో దీని పట్ల మీ స్పందన సార్? మన గోల్ కూడా అదే కదా, ఇది కొంతమందికి ఇన్స్పైరేషన్గా ఉండాలని. హోప్ఫుల్లీ నాకు ఇందాక మీ వాళ్ళు ఎవరో చెప్పినట్టు ఉన్నారు, ఇన్స్పైర్ అయ్యి కూడా ఎక్కువ మంది వస్తున్నారు అనేసి. ఇట్స్ ట్రూ సార్, మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది చాలా కార్యక్రమాలు మన అంటే కామన్ మ్యాన్ యూజ్ చేయవి కూడా చాలా వరకు చేస్తున్నారు. సో వీళ్ళందరికీ మాక్సిమం ఇన్స్పిరేషన్ మీరే అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ ద ట్యాగ్ ఆఫ్ హర్షసాయి. థ్యాంక్ యూ. అండ్ హౌ యూ ఫీల్ సార్? ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అండి. సార్ దీన్ని అంటే ఏ లెవెల్లోకి తీసుకెళ్దామని మీ ఏమ్ ఏంటి సార్? నెక్స్ట్ 10 ఇయర్స్ ఆఫ్ స్పాన్లో చూడాలి, మీరే చూస్తారు. అంటే సార్, గ్రామాలనే కాదు, అరకు, పాడేరు, అంటే మారుమూల ఉన్న గ్రామాలు, అంటే ట్రైబల్ ఏరియాస్లో కూడా మీ యొక్క నేమ్ యూజ్ చేసుకొని మీ తరఫున చాలా వరకు సేవలు జరుగుతున్నాయి. అసలు ఇంత చేంజ్కి కారణం కేవలం ఒకే ఒక పర్సన్ హర్షసాయి అంటే, ఇప్పుడు హర్షసాయి అనే ఒక పర్సన్ కాదు, ఒక బ్రాండ్గా తయారైంది. దీన్ని ఏ మోతాదులో మీరు ఇంకా జనాల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? వీలైనంత వరకు ట్రై చేస్తామండి. ఇక్కడ ఏంటంటే ఆడియన్స్కి ఆ హ్యాపీనెస్ చూసేసరికి వాళ్ళకి చేయాలనిపిస్తుంది. అండ్ మా పని ఏంటంటే హెల్పింగ్లో కానీ ఒకరికి ఏదైనా ఇది చేయడంలో వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ని ఆడియన్స్కి చూపించి ఇన్స్పైర్ చేయడం. సో నాకు ఇంకా ఇప్పుడు మీరు చెప్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది, మేము బాగానే సక్సెస్. సార్ నిజంగా ఒక నీడికి ఆయన ప్రాబ్లం కానీ, ఒక మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ కానీ అంత ఈజీగా అర్థం చేసుకున్నారంటే మీ బేస్ అటువంటిది ఏమైనా మీలో ఏమైనా అలాంటి బేస్ ఉందా సార్? లేదండి, ఒక లైఫ్కి ఒక పర్పస్ ఉండాలన్నది పాయింట్. సో ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఎక్కువ మందిని కలుస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా అర్థం అవుతుంది. అలాగే మా స్టాఫ్ కూడా సర్వీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ప్రాబ్లం ఉంటుంది కానీ ఎవరికైతే వెరీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా పర్పస్ఫుల్గా వాళ్ళకి హెల్ప్ అవుతుందా అన్నది వాళ్ళ నుంచి ఆర్డర్ లిస్ట్ క్రియేట్ అవుతుంది. వన్ ఆఫ్టర్ వన్ అలా చేసుకుని వెళ్తాం. సార్ మీ ఏమంటే పవర్టీ లైన్ ఐ మీన్ నీల్ ఆఫ్ చేద్దామనా లేదంటే ఏంటి సార్? మీ ఏమి పవర్టీ లైన్ని ఎవరు చేయలేరు, టు బి ఆనెస్ట్. కాకపోతే మన అటెంప్ట్ ఏంటంటే ఒకరిని ఇన్స్పైర్ చేసి ఇంకొకరికి చేసే విధంగా చేయడం. ఇన్స్పైర్ చేయడం మెయిన్ పాయింట్, ఎక్కువ మందికి చేయడం కన్నా చూసేవాళ్ళని ఇన్స్పైర్ చేయడం. ఎందుకంటే అప్పుడే రూట్ కాజ్ అదే కాబట్టి. ఇప్పుడు ఒక సపోజ్ ఒక కాలనీ ఉందనుకోండి, అక్కడ ఒకరు ఇబ్బంది పడితే చుట్టూ కలిసి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అనేది పాయింట్. అప్పుడు మనం వెళ్ళని చోటుకు కూడా. ఓకే, అంటే ఈ విషయంలో మీరు గెలిచారనుకుంటారా? ఏంటండి ఈ విషయం? ఐ థింక్ యు ఆర్ అచీవ్డ్ దిస్ వన్. మీరే చెప్పాలి అది. సార్ రియల్లీ యూ హావ్ అచీవ్డ్ సార్. ఎక్కడో తెలియని గ్రామాల్లో కూడా మీ పేరుతో జరుగుతున్న సర్వీసెస్ కానీ, ఈ రోజు ఈ సోషల్ మీడియాలో మీకున్న క్రేజ్ కానీ, యు ఆర్ ఆసమ్ సార్. ఆసమ్. థ్యాంక్ యూ. అండ్ ఐ యామ్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ విత్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.